నాలుగింతల మజా ఎంటర్టైన్మెంట్ ఫోర్ టైమ్స్ ఈ ట్యాగ్ లైన్ తో స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ టాలీవుడ్ మన్మధుడు ఎవర్ గ్రీన్ అందగాడు అక్కినేని నాగార్జున ప్రజెంటర్గా వ్యవహరిస్తున్న ఈ కొత్త సీజన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు వ్యూయర్స్ గత ఆరు నెలలుగా సినిమాలు లేవు తమ అభిమాన హీరోలు హీరోయిన్లు అంతగా కనిపించటమూ లేదు వారి సినిమాలు డైలాగులు డాన్స్లు ఫైట్లు కామెడీ మిస్ అవ్వడంతో పక్కా ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి సీజన్ లో తానున్నానంటూ ముందుకొచ్చేసింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ లేటెస్ట్ సీజన్ లో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలే డామినేట్ చేస్తున్నారు స్టార్ అట్రాక్షన్ మిస్ అయిందనే కమెంట్స్ వినిపిస్తున్న ఎంటర్టైన్మెంట్ కోసం సరైన ప్లాట్ఫామ్ లేకపోవడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫుల్ కిక్ ఇస్తుందనే థీమా ఉంది అయితే పెద్దగా స్టార్లు సెలబ్రిటీలు లేకపోయినా ఈ నయా సీజన్ ని తెర మీదకు తెచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగుపెట్టిన లో హీరోయిన్ మోనాల్ గుజ్జర్ యాంకర్లు లాస్య దేవి నాగవల్లి జోర్దార్ సుజాత అరియానా గ్లోరీతో పాటు కరాటే కళ్యాణి దేత్తడి హారిక డైరెక్టర్ సూర్యకిరణ్ కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఉన్నారు ఇక సోషల్ మీడియాతో కాస్త వ్యూవర్స్ కి కనెక్ట్ అయిన మెహబూబా కూడా ఎంట్రీ ఇచ్చారు వీరిలో అంతగా పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోవడంతో బాస్ యాజమాన్యానికి భారీగా కలిసొచ్చిందని చెప్తున్నారు ఎనలిస్ట్లు అయితే ఇక్కడే మరో మెరుగ కూడా ఉందట వీరికి అంతటి పాపులారిటీ లేకపోయినా కరోనా బ్యాక్డ్రాప్లో లో లైఫ్ రిస్క్ చేస్తున్నారనే భావనతో భారీగానే ముట్ట చెప్పారనే రూమర్ కూడా వినిపిస్తోంది అయితే అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న లిస్ట్ లో సింగర్ నోయల్ యాంకర్ లాస్య హీరోయిన్ మోనాల్ గుజ్జర్ ఇస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది యాంకర్ లాస్యకు హౌస్ లో రోజులు రోజుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఇస్తున్నారట ఇక సింగర్ నోయల్ కి సైతం ఇదే రేంజ్ లో ఇస్తున్నారని కొందరు చెప్తుంటే అతనికి ఆమె కంటే కాస్త ఎక్కువగానే ముట్ట చెప్పుతున్నారని సమాచారం మరోవైపు హీరోయిన్ గా అంతటి ఛాన్సులు దక్కించుకోలేకపోయిన సుడిగాడు ఫేమ్ మోనాల్ గుజ్జర్ మాత్రం ఈ ఇద్దరి కంటే కాస్త ఎక్కువగానే చార్జ్ చేస్తోందని తెలుస్తోంది ఇక మిగిలిన కంటెస్టెంట్లలో ఎవ్వరికీ ఇరవై వేల రూపాయలకు మించి లేదు అని సమాచారం పార్టిసిపెంట్స్ లో ఎక్కువగా బిగ్ బాస్ వారికే ప్లస్ అయ్యే వాళ్ళు ఎక్కువ కాగా బిగ్ బాస్ కిమూ ఫేమూ వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ కాస్త కంగారు పెడుతున్నా ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయితే అంతా సర్దుకుపోతుందని భావిస్తోందట షో యాజమాన్యం మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నలుగురు టాప్ కంటెస్టెంట్లను లైన్ లోకి దించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అయితే ఆ లిస్ట్ని టాప్ సీక్రెట్ గా ఉంచుతున్నారట మరి ఏది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో ఎవ్వరూ ఊహించని వ్యక్తికి విన్నర్ కిరీటం దక్కనుందనే టాక్ వినిపిస్తోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ఫోర్ సీజన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు